హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో సగ్గు బియ్యంతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చేసి చూపించబోతున్నాను. వేసవికాలం వచ్చేసిందంటే వడియాల సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే. రకరకాల వడియాలు పెడుతూ ఉంటాం కదండి. సో లాస్ట్ వీడియోలో ఊరు మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ సగ్గు బియ్యంతో చేసే వడియాలు చాలా చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి మొదటిసారి చేసే వాళ్ళకి. అలాగే ఎప్పుడు చేసినా కొంతమందికి వడియాలు విరిగిపోయినట్టు వస్తుంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియోలో చెప్పే కొలతల్ని ఫాలో అయి చేస్తే చాలా సింపుల్గా, పర్ఫెక్ట్గా, ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఈ సగ్గు బియ్యం వడియాల్ని పెట్టేసుకోవచ్చు. సో మరి ఈ సగ్గు బియ్యం వడియాల్ని ఏ కొలతలతో చేయాలో, అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ సగ్గు బియ్యం వడియాలు చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఒక చిన్న గ్లాసుడు సగ్గు బియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను చిన్న సైజులో ఉండే సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే పెద్ద సైజులో ఉండే సగ్గు బియ్యంతో అయినా ఈ వడియాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఈ 1 గ్లాస్ వాటర్ కూడా మనం తీసుకునే కొలతల్లోకి వస్తుందండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి 4 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలు చేసి వేసుకుందాం, లేదా మీరు తినే కారానికి సరిపడా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇక్కడ నాకు 1.5 స్పూన్ వరకు ఉప్పు సరిపోయింది. ఇప్పుడు వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేశాక కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెను తీసుకుని అందులో ఏ గ్లాస్తో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల వరకు నీళ్ళను వేసి మరిగించుకోండి. అదే మీరు 2 గ్లాసుల వరకు సగ్గు బియ్యం తీసుకుంటే 2 గ్లాసుల వరకు వాటర్ని సగ్గు బియ్యం నానబెట్టుకోవడానికి, అలాగే 10 గ్లాసుల వాటర్ని సగ్గు బియ్యం ఉడికించుకోవడానికి తీసుకోవాలి. ఈ పక్క కొలతలండి, ఎప్పుడు చేసినా ఈ మెజర్మెంట్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చూడండి, వాటర్ మరగడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ముందుగా 1.5 గంట సేపు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇలా మెదిపి చూస్తే మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని మొత్తం మరిగించుకున్న వాటర్లో వేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి సగ్గు బియ్యం అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి. మనం చిన్న సైజు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి సో ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. అలా అని హై ఫ్లేమ్లో పెట్టడం అలాగే కలపడం మానేశారంటే సగ్గు బియ్యం అడుగంటుకుని మాడిపోతుంది. చూడండి, సగ్గు బియ్యం ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఒకసారి సగ్గు బియ్యం ఉడకడం స్టార్ట్ అయిందంటే చిక్కబడుతూ ఉంటుంది. సో మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం ఉడికితే వైట్గా వాటర్ కన్సిస్టెన్సీలానే వచ్చేస్తుంది. సగ్గు బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని వేసి బాగా కలపండి. ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, సగ్గు బియ్యం ఉడికిన తర్వాత ఈ చిక్కదనంలో ఉండాలి. మరీ చిక్కగా ఉండకూడదు, అలాగే మరీ పల్చగా ఉండకూడదు. అప్పుడు వడియాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు మజ్జిగను వేసి బాగా కలపండి. ఇలా మజ్జిగ వేసి కలపడం వల్ల వడియాలు ఎండిన తర్వాత నల్లగా మారకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వేడి మీదే ఈ సగ్గు బియ్యం వడియాల్ని పెట్టేసుకోవాలి. దానికోసం ఇలాంటి ఒక పాలిథిన్ కవర్ మీద కానీ ఒక కాటన్ క్లాత్ మీద కానీ కొద్ది కొద్దిగా వేసుకుని చిన్నగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ వడియాలు పెడుతున్నప్పుడు 1 గ్లాస్ వేడి నీళ్ళని పక్కనే పెట్టుకోండి. సగ్గు బియ్యం చల్లారే కొద్దీ బాగా చిక్కబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొద్ది కొద్దిగా ఈ వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటే మళ్ళీ వడియాలు పెట్టుకోవడానికి వీలవుతుంది. ఈ సగ్గు బియ్యం వడియాలు మంచిగా ఎండు ఉంటే 2 రోజుల్లోనే ఎండిపోతాయండి. ఇలా అన్ని వడియాలని పెట్టేశాక వీటిని 2-3 రోజుల పాటు ఎండలో పొద్దుట నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టుకోవాలి. మనం వడియాలు పెట్టిన రోజు సాయంత్రం చూస్తే ఆల్మోస్ట్ అన్నీ బాగా ఎండిపోయాయి. ఈ విధంగా ఇంకో 2 రోజులు ఎండబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ వడియాల్ని పాలిథిన్ కవర్ నుంచి నెమ్మదిగా ఇలా తీసేసుకోవాలి. చూడండి, మరోవైపు పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇలా అన్ని వడియాల్ని కవర్ నుంచి తీసేసి పచ్చిగా ఉన్న వైపు తిప్పి మంచి ఎండలో సాయంత్రం వరకు ఎండబెట్టండి. 2 డేస్ తర్వాత వడియాలు అనేవి చాలా బాగా ఎండిపోయాయి. ఈ వడియాల్ని 8 కంటైనర్లో ఉంచి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. బాగా వేడి చేసిన ఆయిల్లో 1 కానీ 2 కానీ వడియాలు వేసి వేయించుకోవాలి. ఇలా వడియం చక్కగా వేగిన తర్వాత బయటికి తీసేసుకుందాం. ఈ విధంగా మీకు ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాలను వేయించుకుని తీసేసుకోవడమే.
అంతే అండి. పువ్వు లాంటి కరకరలాడే సగ్గుబియ్యం వడియాలు రెడీ. వీటిని పప్పులోకి సాంబార్లోకి వేసుకుని తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. అలాగే వీటిని రైస్లోకే కాకుండా ఈవినింగ్ స్నాక్స్లా కూడా వేయించుకుని తినేయచ్చు. సో ఇవే కొలతలతో సంవత్సరానికి సరిపడా తక్కువ టైంలోనే ఎక్కువ వడియాల్ని చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్రిస్పీ సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.